హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొండపల్లి రుచులు. ఇవాళ నేను మీకు ఆ కాకరకాయ అంటారు కదండి, బోడ కాకరకాయ, అడవి కాకరకాయ అంటారు కదా, ఆ కాకరకాయతో ఫ్రై ఎలా చేసుకోవాలి, అలాగే బంగాళదుంప కాంబినేషన్తో మనం కూర కూడా ఎలా వండుకోవాలి, ఈ రెండు కూడా నేను మీకు చేసి చూపిస్తాను. చూసారా, ఇలా గ్రీన్ కలర్గా ఉన్న ఆ కాకరకాయలు చక్కగా సెలెక్ట్ చేసి తీసుకోండి. ఫ్రెష్గా ఉండాలండి. ఇలా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఎందుకంటే ఈ ఆకాకరకాయలో చాలా బెనిఫిట్స్ అనేవి మనకున్నాయి. వాటి కోసం నేను మీకు ఫస్టే దీని యూజెస్ చెప్తాను. మెయిన్గా ఏంటంటే, ఇది గర్భిణీ స్త్రీలకు చాలా మంచిదండి. ఎందుకంటే లోపల బేబీ అనేది చక్కగా గ్రోత్ అవ్వటానికి ఇవి చాలా వరకు యూస్ఫుల్ అవుతాయి. వాళ్ళు రెగ్యులర్గా తీసుకునే ఫుడ్తో పాటు ఈ ఆకాకరకాయ అనేది కూడా డైలీ 100 to 250 grams వరకు కూడా తీసుకుంటే డెలివరీ టైంకి వాళ్ళకి పిల్లలు అనేది బాగా గ్రోత్ అవుతారనమాట. చక్కగా ఎముకల ఎదుగుదల అనేది కూడా బాగుంటుంది. ఇది మెయిన్ బెనిఫిట్ అండి. అలాగే షుగర్ పేషెంట్స్కి అండి నెక్స్ట్. వాళ్ళకి ఏంటంటే రక్తంలో చక్కెర స్థాయిని ఇది తగ్గిస్తుందండి. అలాగే ఇన్సులిన్ అనేది కూడా ఇది ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇన్సులిన్ అనేది పెరగడానికి యూజ్ అవుతుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ వాళ్ళ రెగ్యులర్ డైట్లో ఇవి సీజన్ వచ్చినప్పుడు తీసుకుంటే చాలా యూస్ఫుల్ అండి వాళ్ళకి. అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. కిడ్నీ స్టోన్స్ అనే కాదు, ఇంకా అదర్ ఇన్ఫెక్షన్స్కి కూడా బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. డాక్టర్స్ కూడా చేయలేని పని ఈ ఆకాకరకాయ చేస్తాయి అంటారండి. ఎందుకంటే క్యాన్సర్ కణాలు కానీ, బాడీలో ఉన్న క్యాన్సర్ కణాలని డెవలప్ చేయడాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇది. సో చాలా లోపల మనకి బాడీలో ఎన్నో రకాలుగా మనకి ఇది ఉపయోగపడుతుందండి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సీజన్లో ఈ ఆకాకరకాయ అనేది తీసుకోండి. గ్యాస్ ప్రాబ్లమ్స్, ఏసిడిటీ ప్రాబ్లమ్స్, మలబద్ధకం ఉన్నవాళ్ళు అందరికీ చాలా యూస్ఫుల్ అండి. విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఆకాకరకాయలో. దీని గురించి బెనిఫిట్స్ అనేవి చెప్పలేమండి, చాలా ఉంటాయి. మనకేంటంటే మొత్తానికి ఆకాకరకాయ అనేది మన కళ్ళకి కానీ, మన శరీరానికి కానీ, చర్మానికి కానీ అన్నిటికీ కూడా చాలా యూస్ఫుల్ అండి. ఇప్పుడు మనం వేపుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చూసారుగా, ఫస్ట్ నేను పీసెస్ని అలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. 3 tablespoons ఆయిల్ వేసుకొని అందులో ఈ ఆకాకరకాయ ముక్కలు వేస్తున్నాను. ఇది కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఆయిల్ బాగా వేగిన తర్వాత మనము ఈ ముక్కలు వేసేసి ముందు ఆయిల్లో 2 నిమిషాలు ఇలా వేయించేసుకోవాలి. వేగిన తర్వాత పసుపు వేసుకోవాలండి. ముక్కలన్నిటికీ ఆయిల్ పడుతుంది కదా వేగినప్పుడు, తర్వాత పసుపు వేసుకొని మళ్ళీ 2 నిమిషాలు వేయించుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. అలాగే కొంచెం కలుపుతూనే ఉండండి, ముక్కలు బ్రేక్ అవ్వకుండా కలుపుతూ ఉండండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాము. దీనికి కూడా నేను ఉప్పు అనేది చివరిలోనే వేస్తానండి. ఎందుకంటే మనకి వేగుతున్న కొద్దీ క్వాంటిటీ తగ్గిపోతూ ఉంటుంది. చూసారా, అలా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ముక్క స్మూత్గా అయ్యి ఇలా చిన్నగా క్వాంటిటీ తగ్గిపోతూ ఉంటుంది. అలా మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలి ప్రతి 2 నిమిషాలకు ఒకసారి. దీనివల్ల ఏమవుతుందంటే చక్కగా ఒక సైడు మాడిపోవటాలు ఇలాంటివి ఏమీ లేకుండా ఈవెన్గా ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇలా వేపుతూ ఉండాలి. మళ్ళీ మూత పెడుతున్నాను. ఇంకొక 2 నిమిషాలు అయిన తర్వాత ఇలా తీసుకొని, ఇదేంటంటే ఆల్మోస్ట్ 50% వరకు కూడా కుక్ అయిపోయింది. 2 నిమిషాలు వేయించుకుందాం. కొంచెం ఇప్పుడిప్పుడే అడుగంటుతున్నట్టుగా అనిపిస్తుంది. కొంచెం ఇప్పుడు ఉప్పు వేద్దామండి. ఎందుకంటే నేను వెల్లుల్లి కారం యూజ్ చేస్తున్నాను, అందుకని 1/2 స్పూన్ ఉప్పు మాత్రమే వేశాను నేను ఇందులో. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి మళ్ళీ 2 నిమిషాలు ఉంచుదాం. 2 నిమిషాలు అయ్యిందండి. మళ్ళీ ఇప్పుడు ఫ్రై చేద్దాం. ఆకాకరకాయ అనేది ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా పెద్దగా ఉంటే కనుక ఆకాకరకాయ, అప్పుడు దాన్ని 3-4 pieces అనేది కట్ చేసుకోవచ్చు. మీడియం సైజు ఆకాకరకాయ అయితే ఈ సైజు సరిపోతుంది. ఇప్పుడు నేను 2 స్పూన్లు వెల్లుల్లి కారం వేస్తున్నాను. ఈ వెల్లుల్లి కారం వేసి కూడా 2 నిమిషాలు మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి. చూసారా, ఇలా ఎర్రగా వేగాలండి. మంచి కమ్మని వాసన వస్తూ ఉంటుంది. ఆకాకరకాయని కూడా ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. 1 నిమిషం మూత పెట్టి తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. రెడీ అయిపోయిందండి ఆకాకరకాయ వేపుడు.
ఇప్పుడు ఆకాకరకాయ బంగాళదుంపతో గ్రేవీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అందులో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగ కొంచెం పీసెస్గా కట్ చేసుకోండి నిలువుగా. అలాగే 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేయండి. వేసి కొంచెం ఎర్రగా వేయించుకోండి. ఉల్లిపాయలు ఇలా సగం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను పసుపు వేసుకొని వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్న 2 టమాటా ముక్కల్ని వేసుకుంటున్నాను. అలాగే 1 బంగాళదుంప అండి, 1 పెద్ద సైజు బంగాళదుంప తీసుకున్నాను. నేను మొత్తం కేజీ తీసుకున్నాను కదండి, అందులో 1 1/4 కేజీ వరకు ఫ్రై చేశాను. 1 1/2 కేజీ ఆకాకరకాయకి నేను ఇలాగ గ్రేవీ చేస్తున్నాను. 1 పెద్ద దుంపనండి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి టమాటాలు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు అన్నీ కూడా నూనెలో ఇలాగ వేయించుకోవాలి. సగం పైన ఉడికిపోయిన తర్వాత బంగాళదుంప, అప్పుడు మనం ఆకాకరకాయ ముక్కలు వేసుకోవాలి. వీటికి నిలువుగా కట్ చేసుకున్నానండి గ్రేవీ కూరకి. వేపుడికి నేను అడ్డంగా కట్ చేశాను ఆకాకరకాయని. దీనికి ఇలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టి చక్కగా స్టవ్ సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి 2 నిమిషాలు. దీన్ని కూడా అంతేనండి, కలుపుతూ ఉండాలి. కొంచెం టైం పడుతుంది ఇందులో ఆకాకరకాయ అనేది మగ్గడానికి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇందులో ముందుగానే మనం సాల్ట్ వేసాం కదా, అందుకని కొంచెం మగ్గుతుంది. ఇప్పుడు నేను కారం వేస్తున్నాను. 1 స్పూన్ సరిపోతుందండి కారం. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి. 1-2 స్పూన్లు ధనియాల పొడి సరిపోతుంది. ధనియాల పొడి వేసిన తర్వాత కూడా 1 నిమిషం ఇలా వేయించుకోవాలి. వేయించుకొని ఇప్పుడు మనం ఇందులో 1 కప్పు నుంచి 1.5 కప్ వరకు వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్లో కూడా ఉడకాలండి ఆకాకరకాయ, అప్పుడే టేస్ట్ వస్తుంది, గ్రేవీ కూడా బాగుంటుంది. ఇలా వాటర్ వేసిన తర్వాత మనము మూత పెట్టి చక్కగా ఉడికించుకుందాం. 2 నిమిషాలు అయిన తర్వాత తీసి చూద్దామండి. ఇలా ఆయిల్ అనేది మనకి పైకి సపరేట్ అయిపోవాలి. ఇంకొక 3 నిమిషాలు కూడా ఉడికించుకుందాం. సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో సాల్ట్ కూడా వేసుకోండి. బంగాళదుంపలు కూడా తొందరగానే ఉడికిపోతాయండి. చూసారా ఆయిల్ ఇలా పైకి వస్తుంది. ఇప్పుడు నేను ఇంకొంచెం ధనియాల పొడి అనేది వేసుకున్నాను. ఫైనల్గా అయిపోయిందండి కర్రీ. చక్కగా ఆకాకరకాయ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర జల్లేద్దాం. రెడీ అయిపోయిందండి బంగాళదుంప, ఆకాకరకాయ కూర కూడా రెడీ అయిపోయింది. చూసారా చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఆకాకరకాయ వేపుడు. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్.